నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్ సీఎం జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో ఏ సానుభూతి అస్త్రంతో అయితే అధికారాన్ని చేపట్టారో అదే సానుభూతి అస్త్రం ఈసారి మరి ఆయన్ని ఓడించబోతుందంటే అవుననే సమాధానం వినిపిస్తోంది వివేక హత్య తర్వాత పులివెందుల రాజకీయాలు కడప రాజకీయం అలాగే రాష్ట్ర రాజకీయం కూడా ఒక కొత్త మలుపు తీసుకోబోతున్నట్టయితే వార్తలు అయితే వస్తున్నాయి ఇప్పటికే వివేక హత్య మీద ఆయన కూతురు సునీతారెడ్డి గారు కావచ్చు షర్మిల గారు కావచ్చు విస్తృతంగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో మళ్ళీ నిన్న సునీతారెడ్డి గారు ఆవిడ భర్త ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చిన నేపథ్యంలో కొన్ని సంచలన విషయాలైతే వెల్లడించారు ఆ రోజు హత్య జరిగిన రోజు జరిగిన దగ్గర నుంచి వాళ్ళు వచ్చి వెళ్ళే వరకు కూడా మొత్తం క్లియర్గా ఏమైతే జరిగిందో ఈ ఐదు సంవత్సరాల్లో కూడా అది మొత్తాన్ని క్లియర్గా వివరించే ప్రయత్నం అయితే చేశారు దీనిలోనే కొన్ని సంచలన విషయాలైతే బయటకు వచ్చాయి మరి ఆవిడ ఏం మాట్లాడారు ఏం జరిగిందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకం రావు గారు నమస్కారం సార్ సార్ వివేకా హత్య కేసు ఇప్పుడు పులివెందుల్నే షేక్ చేస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఇప్పటికే షర్మిల గారు సునీత గారు ప్రచారం చేస్తూనే ఉన్నారు అయితే నిన్న ఒక టీవీ ఇంటర్వ్యూలో సునీతారెడ్డి గారు ఆవిడ భర్త పాల్గొనడం జరిగింది అయితే హత్య జరిగినప్పటి నుంచి ఆ రోజు నుంచి కూడా ఈ ఐదు సంవత్సరాల్లో ఏవైతే జరిగిందో వాళ్ళ జగన్మోహన్ రెడ్డి వాళ్ళన్న ప్రభుత్వంలో తనకి ఎలాంటి అన్యాయం జరిగిందో ఆయన ఏ సమయాల్లో ఎలా రియాక్ట్ అయ్యారో ఆవిడ క్లియర్గా చెప్పడం జరిగింది సో మనకి ఇప్పటివరకు తెలిసినా కూడా ఇంత క్లియర్గా ఆవిడ కూర్చొని ఇంతసేపు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భం అయితే చూడలేదు సో అందరికీ ఆశ్చర్యం కలిగే పరిస్థితి ఇలా జరిగిందా సొంత కుటుంబం నుంచి అని సో ఎలా చూడొచ్చు అంటారు సార్ ఇలా ఈరోజు మనం దాన్ని కొత్తగా ప్రస్తావించుకోవాల్సిన అవసరం అయితే లేదు జరుగుతున్న పరిణామాలు జరిగిన పరిణామాలు ప్రజలందరికీ ఈరోజు అర్థమైపోయింది ఎక్కడో ఏమోలో ఏదో ఒక నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకంతో వీళ్ళు చేసి ఉండర్లే అనుకునే వాళ్ళందరికీ కూడా అంటే ఆయన అవినాష్ రెడ్డి గారికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదులే అని ఇప్పటిదాకా భావించారు అవినాష్ రెడ్డి గారి ద్వారానే జరిగిందని చెప్పి ఇప్పుడు ప్రపంచానికి అందరికీ అర్థమైపోయింది కానీ ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు అనే భావన చాలామందిలో ఉంది అంటే అక్కడ ప్రాంతం వాళ్ళకి కాబట్టి నేను అడిగేది ఏంటంటే ఆ పరిసర ప్రాంతాల్లోకి పురుగు కూడా వెళ్ళే అవకాశం లేదు పులివెందల్లో ఏం జరిగినా ఈ పులివెందల్లో కనుక ఎవరన్నా వెళ్ళి వాళ్ళు కనుక అక్కడ బస్ స్టాండ్లో దిగి అక్కడికి వెళ్ళాలన్నా కూడా ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని చెప్పి తెలుసుకున్న తర్వాత వీళ్ళు ఎవరని తెలుసుకున్న తర్వాతే ప్రవేశం ఉంటుంది అంతగా ఆ పులివెందలు అనేది వాళ్ళ చేతల్లో ఉంటుంది అలాంటి చోట వాళ్ళ ఇంట్లోని ఆయన్ని అంత దారుణంగా హత్య చేసిన తర్వాత అది బయట వాళ్ళు చేశారు అని చెప్పి నమ్మించడానికి విశ్వ ప్రయత్నం చేశారు నారాసు రక్త చరిత్ర అన్నారు పుంకాలు పుంకాలుగా దాని గురించి వాళ్ళ ప్రసార మాధ్యమాలలోనూ వాళ్ళ పత్రికల్లోనూ ప్రసరించారు జనాన్ని నమ్మించారు అక్కడ స్థానికులు తెలిసినా కూడా మిగిలిన వాళ్ళకి తెలియలేదు నిజమే కావచ్చు అని చెప్పని నమ్మారు నీ ఏమంట నిలబడ్డారు మొట్టమొదట జరిగిన తర్వాత ఆమె కూడా వచ్చేసి అనుమానం వ్యక్తం చేయకపోతే ఇది గుండెపోటుగానే చిత్రీకరించేవాళ్ళు అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు ఆమె వచ్చి పంచనామా కోరిందన కుమార్తె సునీత గారు వచ్చి పంచనామా కోరిన తర్వాత మాత్రమే ఇది హత్యని వెలుగులోకి వచ్చింది ముందుగా ఇది గుండెపోటు అని ప్రసారం చేసింది సాక్షి దాన్ని మిగిలి కొనసాగించిన తర్వాత జరిగిన తర్వాత అరే ఇలా జరిగిందని చెప్పి నాలుగ్ గర్చుకున్నారు ఆ తర్వాత రక్తభవాంతులు వచ్చాయని చెప్పని మళ్ళీ ప్రచారం చేసింది తర్వాత ఇది హత్యగా చిత్రీకరించారు హత్యగా చిత్రీకరించినప్పుడు ప్రత్యర్థుల మీద వేశారు చంద నారా చంద్రబాబు నాయుడు గారు అన్నారు నారా లోకేష్ గారు ప్రమేయం ఉందన్నారు అలాగే బీటెక్ రవి గారు అన్నారు ఆదినారాయణ రెడ్డి గారి పేరు ఉదాహరించారు ఉదాహరించిన తర్వాత వెంటనే న్యాయస్థానానికి వెళ్ళి దాని గురించి మాట్లాడొద్దని ఇలాంటి చర్యలు తీసుకోవద్దని గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు వాళ్ళు సిబిఐ వాళ్ళ ఎంక్వైరీ కావాలని కోరింది జగన్మోహన్ రెడ్డి గారు సరే ఆ రోజు మాట్లాడుకున్న తర్వాత ఇవన్నీ ప్రజలందరికీ తెలిసిందే అధికారంలోకి వారు పట్టించుకోకపోతే దాని గురించి పదే పదే వీళ్ళు మాట్లాడుకొని ఇంటి కుటుంబ సభ్యులందరి గురించి మాట్లాడుకునేటప్పుడు వాళ్ళ కుటుంబం అందరూ కలిసి కూర్చొని మాట్లాడు అందుట్లో ఇంకో విషయం కూడా చెప్పింది నాకు అత్యంత సన్నిహితురాలు భారతి జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి ఆ కుటుంబంలో నాకు బాగా ఇష్టమైన వ్యక్తి మేమందరం బాగా కలిసి ఉండేవాళ్ళం నాతో బాగా చనుగ ఉండే వ్యక్తి భారతి గారు అని చెప్పని కూడా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది కుటుంబం గురించి మా కుటుంబంలో కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఎందుకు దీన్ని మీరు ఎనికి తీసుకున్నారు సిబిఐ విచారణ ఎందుకు జరపలేదు అంటే అప్పుడు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారిని అంటే వాళ్ళ భర్తని ఆయన ప్రమేయం కూడా ఉండొచ్చు ఇవన్నీ బయటికి రావచ్చు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తం చేస్తే ఎవరైనా సరే ఆయన ప్రమేయం ఉంటే విచారణ జరపండి శిక్ష చేయండి అని చెప్పని వివేకానందరెడ్డి గారు సత్యమణి గారు కోరారన్న సంగతి కూడా ఈరోజు సునీత గారు చెప్పటం కూడా జరిగింది నేను వీరిని కలవాలని ఇంటికి వస్తే నేను వచ్చే సమయానికి బయటకు వెళ్ళేవాళ్ళు నన్ను కలిసేవాళ్ళు కూడా కాదు అని చెప్పని కూడా సునీత గారు చెప్పడం కూడా జరిగింది కాబట్టి ఇవన్నీ చూసుకున్న తర్వాత అనుమానం ఏర్పడింది ఇప్పుడు అనుమానం నిజమని చెప్పి తేలిపోతూ ఉంది నమ్మించారు నా తండ్రిని హత్య చేశారు రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నారు వాళ్ళు రాజకీయ లబ్ధి పొందారు కానీ నిజమైన అంతకులకి శిక్షించాలని చెప్పి నేను పోరాడుతున్నానని చెప్పి స్పష్టంగా అమ్మాయి చెప్తా ఉంది ఇప్పుడు కడప ప్రజల దగ్గర నిజమని నమ్మి జరుగుతున్న పరిణామాలకు ఆ రోజు బ్రహ్మరథం పట్టారు కడప ప్రజలు పులివే పులివెందుల ప్రజలు కూడా ఈరోజు రాష్ట్రం గురించి వాళ్ళు ఆలోచించుకోవాలి ఎలాంటి వ్యక్తుల్ని మనం చట్టసభలో పంపించబోతున్నాం వీళ్ళకి శిక్షిస్తే రాష్ట్రానికి న్యాయం చేసినట్టే కదా ఇలాంటి వ్యక్తులు రాజ్యాధికారంలో ఉంటే ఏం జరిగిద్ది ఇది పులివెందుల ప్రజలు ఆలోచించుకోవాలి ఆంధ్ర రాష్ట్ర దాని ప్రభావం ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఉంటుంది వాళ్ళ కనుక సరైన తీర్పిస్తే ఈరోజు సునీత గారు మాట్లాడేది తప్పులైతే వీళ్ళు ఇప్పటివరకు ఏం చేశారు ఈ ఐదు సంవత్సరాల్లో పురోగతి ఏంటి సిబిఐ వాళ్ళకి ఆటంకాలు కలగజేసింది ఎవరు రామ్ సింగ్ గారి మీద అభియోగాలు మోపింది ఎవరు దస్తగిరి కుటుంబం మీద దాడులు చేస్తుంది ఎవరు దస్తగిరి కుటుంబాన్ని బెదిరిస్తుంది ఎవరు దస్తగిరిని లోపరుచుకోవడానికి కారాగారంలోకి వెళ్ళి ఇరవై కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి ఒప్పందం చేసుకుంటానికి వెళ్తే నిరాకరించాడు కదా అతను దానికి ప్రేరణ ఎవరు అసలు వీటన్నిటికంటే కూడా రోజు మాకు ఇట్లా డబ్బులు ఇచ్చారు కోటి రూపాయల కాడికి ఇచ్చారు నలభై కోట్ల రూపాయల కాడికి మాకు ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పి దస్తగిరి చెప్పాడు కదా ఆ డబ్బులు దొరికినాయి కదా అతని దగ్గర డెబ్బై లక్షల దాకా ఆ అట్లా దొరికినప్పుడు ఈడీ వాళ్ళు ఏం చేస్తున్నారు దాని గురించి ఇంకా లోతుగా ఎందుకు వాళ్ళు పరిశోధన చేయట్లేదు ఇవన్నీ ప్రజల మధ్యలో ఈరోజు చాలామంది కూడా దీని గురించి ఆలోచించుకుంటా ఉన్నారు అంటే దీనికనటికీ అధికారం చేతులు ఉంటే ఏమైనా చేయొచ్చు అంటానికి ఇదే తార్కాణం అండ్ ఇంకో విషయం సార్ హత్య జరిగిన రోజు నాతో జగన్ అన్న హంతుకులు ఎవరో పట్టుకోకపోతే నాకు అవమానం అన్నారు సిబిఐ ఎంక్వైరీ అన్నారు ఆ తర్వాత నేను వెళ్ళినప్పుడు అక్కడ సజ్జలు గారు డీజీపీ అలాగే వీళ్ళందరూ ఉన్నారు నేను కావాలని వాళ్ళకు ఒక లెటర్ ఇచ్చాను డీజీపీకి ఆయన ముందు దాంట్లో నేను అవినాష్ రెడ్డి పేరు మెన్షన్ చేయలేదు ఆ తర్వాత నేను జగన్ అన్ను అడిగాను ఏంటి అంటే మరి అవినాష్ రెడ్డి పేరు చెప్తే ఆయన బీజేపీలోకి వెళ్ళిపోతారు నా మీద అయితే నాకు మళ్ళీ పన్నెండో కేసుకి యాడ్ అయ్యేది అని చెప్పారని చెప్పారు సో అప్పుడు ఆవిడతో అలా చెప్పారని ఈవిడ పలు సందర్భాల్లో చెప్పారు నేను ఇంటర్వ్యూలో కూడా చెప్పారు కానీ మొన్న పులివెందుల్లో ఎప్పుడైతే ప్రచారం చేయడానికి వెళ్ళారో అప్పుడు అవినాష్ రెడ్డి గారిని ఏమంటున్నారు ఈయన నిర్దోషి అమాయకుడు కాబట్టి నేను అంటే రెండు మాటలు ఇక్కడ అంటే ఎలా చూడ చిన్నపిల్లవాడు ఇప్పుడు నాలుగు వాళ్ళే ప్రశ్నించారు కదా చిన్నపిల్లవాడిని అయితే బళ్ళలో పంపించాలా లోక్సభకు ఎలా పంపిస్తున్నావు అమాయకుడిని ఎలా పంపిస్తున్నావు మళ్ళీ మూడోసారి ఎలా పంపిస్తున్నామని చెప్పాను కదా ఇవాళ ప్రశ్నించింది దానికి సమాధానాలు అయితే లేవు కదా ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పిన దానికి ఇప్పుడు ఏమని మాట్లాడుతున్నాడు సొంత చెల్లెలు చంద్రబాబు నాయుడు గారు ఏది చదివితే ఏది చెప్తే ఏది రాసిస్తే అదే చదువుతుంది చంద్రబాబు నాయుడు గారి చేతిలోకి వెళ్ళిపోయారు నీ కుటుంబ సభ్యులు నిన్ను కాదని బయటకి ఎందుకు వెళ్ళారు ఈరోజు నీ తల్లిగారు నీ గురించి మాట్లాడుతున్నారా నీ చెల్లిగారు మాట్లాడుతున్నారా పోనీ నీ బాబాయ్ గారి సత్యమణి మాట్లాడుతుందా బాబాయ్ గారి కుమార్తె మాట్లాడుతుందా మరి ఎందుకు మాట్లాడలేదు ఎందుకు నువ్వు ఆ రోజు చెప్పింది ఏంటి సిబిఐ ఎంక్వైరీ కోరింది మీరే కదా అదే కదా ఇప్పుడు ఆ ప్రశ్నిస్తూ ఉంది ఈరోజు ప్రజలందరూ కూడా ఒక నిర్ణయానికి ఉన్నారు నాకు చూడబోతే కడప లోక్సభ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ గెలవడానికి అవకాశం ఉంది లేదంటే షర్మిలు గారు గెలిచే పరిస్థితి కనపడతా ఉంది ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి హత్యని వాళ్ళు ఆమోదిస్తే పర్వాలేదు ఆయన ఎవరు చంపినా పర్వాలేదు మాకు అనుకుంటే అవినాష్ రెడ్డి గారిని గెలిపిస్తారు లేదు అవినాష్ రెడ్డి గారి ప్రమేయంతో రెడ్డి గారిని హత్య చేశారని కనుక వాళ్ళు భావిస్తే నిస్సందేహంగా అవినాష్ రెడ్డి గారిని ఓడిస్తారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా అని అయితే నేను భావిస్తున్నాను అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్టు సార్ ఒక అధికార పార్టీ కుటుంబంలోనే అమ్మాయికి న్యాయం జరగకపోతే ఆవిడ ఒక స్థానంలో ఉన్నారు కాబట్టి ఇప్పటికీ చాలా కష్ట నష్టాలు కోర్చి ఇబ్బందులు కోర్చి పోరాడుతున్నారు మరి సామాన్యుల పరిస్థితి ఏంటంటారు సార్ ఇప్పుడు ఏపీ ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు సామాన్య పరిస్థితి ఏమైంది డాక్టర్ సుధాకర్ గారు పరిస్థితి ఏమైంది దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం పరిస్థితి ఏమైంది చంద్ర యాదవ్ గారి పరిస్థితి ఏమైంది కిషోర్ పరిస్థితి ఏమైంది అబ్దుల్ సలాం గారి పరిస్థితి ఏమైంది మిగిలినాడు కూడా అట్లానే అవుతుంది అమర్నాథ్ గౌడ్ పరిస్థితి ఏమైంది ఇప్పుడు ఆమె పోరాడుతుంది కాబట్టి ఉంది అదే మిగిలిన వాళ్ళని ఏం చేస్తున్నారో చూస్తూనే ఉన్నారు కదా సాక్షులు ఏ విధంగా చనిపోయారో చూస్తూనే ఉన్నాం కదా అయ్యే జరుగుతాయి అంతకంటే కొత్తగా ఏం జరుగుతాయి చెప్పండి ఈ ప్రభుత్వంలో కానీ ఈ పాలకుల వల్ల సరైన న్యాయం కానీ ప్రజలకు మేలు జరుగుతుందని కానీ భావిస్తే అది పిచ్చితనంగానే భావించాల్సి వస్తుంది రైట్ సార్ థ్యాంక్ యూ సో